హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ రవి. ఈరోజు మనం మన వంటకాల్లో వేసే అతి ముఖ్యమైన వనరు గురించి ఎలా తెలుసుకుందాం. దాని పేరే కరివేపాకు. ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్గా కనిపిస్తుంది. చాలామంది దీన్ని కేవలం రుచి కోసమే వేస్తారని అనుకుంటారు, అనుకొని దాన్ని పక్కకు తీసి పడేస్తుంటారు. అయితే కరివేపాకు వల్ల కలిగే లాభాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ లాభాలు ప్రయోజనాల గురించి తెలిస్తే కరివేపాకును అస్సలు వదిలిపెట్టరు. కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే మన ఇళ్ళల్లో కరివేపాకు లేనిదే వంట పూర్తి కాదు. మన పూర్వీకులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే. ప్రజెంట్ ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ రావడం వల్ల కరివేపాకును పట్టించుకునే వాళ్ళే కరువు అయిపోయారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు బేకరీలు ఇలా రాను రాను అన్నీ కొత్త పుట్టుకొచ్చిన తర్వాత ఇలాంటి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి కరివేపాకు లాంటి ఈ ఆకుకూరలను మరియు ఈ కరివేపాకు లాంటి వాటిని తీసి ప్రక్కకు పడేస్తున్నారు. కరివేపాకు ప్రత్యేకతలు, అందులోని ఔషధ గుణాలను మనం ఏంటో తెలుసుకుందాం. కరివేపాకు శాస్త్రీయ నామం మురాయా కీని. ఇది రుటేసియా కుటుంబానికి చెందినది. కరివేపాకు ఎక్కువగా ఇండియాలోనే పండుతుంది. చైనా, ఆస్ట్రేలియా, సిలో, నైజీరియాలో కూడా కరివేపాకు మొక్కలను పెంచుతారు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల కరివేపాకును కేవలం వంటకాల్లోనే కాకుండా వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపోటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి మన కాలయానికి రక్షణ కల్పిస్తాయి. కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని అన్నీ కాదు. జుట్టు సమస్యలను నివారించేందుకు కరివేపాకును ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎస్డిటి మొదలైన వాటిని ఇది నియంత్రిస్తుంది. కరివేపాకు చర్మ రక్షణ కోసం సహాయపడుతుంది. ఆకుల రసం లేదా పేస్ట్ కాలిన తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోగపడతాయి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్ను కరిగించి బరువు తగ్గిస్తుంది. ఆమ్లస్రావం, జీర్ణపూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటీస్, అతిసారం, గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సమస్యలను నియంత్రిస్తుంది. కరివేపాకు వేర్లు శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. కరివేపాకు హైపర్ సినమిక్ డయాబెటిక్ రోగుల రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. లుకేమియా, ప్రోటెస్ట్ క్యాన్సర్ మరియు వివిధ రకాల క్యాన్సర్లకు నివారణగా ఉపయోగిస్తారు ఈ కరివేపాకుని. కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. పాముకాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడుతారు. కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి ఉంటాయి. నికోటిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టిస్టెరాయిల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్స్, ఫ్లేనాయిడ్స్ ఉంటాయి. కరివేపాకులో ఉన్న కార్బోజల్ ఆల్కలాయిడ్లు అతిసారాన్ని నివారించవచ్చు. ఆయుర్వేదంలో జీర్ణాశయ సమస్యలకు కరివేపాకును ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరియు కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కరివేపాకులోని టాన్సిల్లు, కార్బోజోల్ ఆల్కలాయిడ్లు హెపటైటిస్, సిరోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడతాయి. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకుల రసం లేదా పేస్ట్ కాలిన తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మధుమేహ రోగులు ఇది ఎంతో ఉపయోగకరంగా తినవచ్చు. పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి, నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది. కరివేపాకు యూరిన్ సమస్యలను తగ్గిస్తుంది. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యూరిన్ బ్లాడర్ సమస్యలు నివారిస్తుంది. కరివేపాకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కరివేపాకు తినడం వల్ల అనీమియా తగ్గుతుంది. కరివేపాకులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి మేలు చేస్తుంది.
కరివేపాకు డయేరియాను నివారిస్తుంది. కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కరివేపాకు తింటే శరీరంలోని టాన్సిల్స్ తొలగిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్థాల్లో కరివేపాకులు అధికంగా ఉండి మధుమేహం రోగులకు మేలు చేస్తుంది. కరివేపాకులోని కొయిజిన్ వంటి రసాయనాలు మధుమేహ రోగులకు వరం. కిడ్నీ రక్షాలకు కరివేపాకు మేలు చేస్తుంది. రోజు 2 సార్లు కరివేపాకు రసాన్ని తాగితే మూత్రపిండ సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఇలా కరివేపాకు ఎన్నో రకాల ఉపయోగాలను మనకు కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కరివేపాకును తీసి పడేయకుండా మంచిగా ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.